वेलकम टू हेल्थी होम इवाल मनम गोधुम पिंडिनी उपयोगिंची बिस्केट नी एला तयार चेयालो तेलुसुकुंदामु। मुंदुगा स्टव वेलिगिंची ओक मंदपाटी गिन्नेनी पेट्टुकुंदाम। इंदुलो 1/4 कप्पु बेल्लम वेसुकुंदामु। तर्वात 1/4 कप्पु वाटर वेसुकुंदाम। मनकी बेल्लम करिगेंत वरकु बॉइल चेसुकुंटे सरिपोतुंदि। चूडंडी बेल्लम अंता मनकी बागा करिगिपोयिंदि। इप्पुडु इंदुलो 2 टेबल स्पून्लु नेय्यिनी वेसुकुंदाम। నెయ్యి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టేద్దాం। తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుందాము। తర్వాత మనం ముందుగా కరిగించుకున్నటువంటి బెల్లం వాటర్ ని వేసుకుందాము। ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి, మరి ఎక్కువ వేడి ఉండకూడదు। తర్వాత ఒకసారి స్పూన్ తో ఇలాగా మిక్స్ చేసుకుందాం। తర్వాత ఇందులో కొద్దిగా salt వేసుకుందాము। హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి। ఒకవేళ పిండి అనేది గట్టిగా వచ్చినట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి। చూడండి, మనకి సాఫ్ట్ గా ఉండేటువంటి పిండి రెడీ అయ్యింది। ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం। ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా పిండిని ఇలాగా కలుపుకుందాము। ఇప్పుడు కింద కొద్దిగా పిండిని చల్లి ఈ చపాతీ ముద్దని బాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందాము। మరి పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి। చూడండి, ఇప్పుడు చాక్ సహాయంతో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము। మీకు మీరు నచ్చినటువంటి షేప్ లో కట్ చేసుకోవచ్చు। నేనైతే డైమండ్ కట్ చేస్తున్నాను। నిదానంగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఆయిల్ మనకి కాగిపోయిందండి, ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం। వీటిని తక్కువ మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి। ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది। అప్పుడప్పుడు గరిటెతో ఇలాగా కలిపెడుతూ ఉండాలి। చూడండి, మరి కాసేపు వెయిట్ సరిపోతుంది। చూడండి, ఈ కలర్ వస్తే మనకి ఇవి రెడీ అయినట్టు। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము। ఇంతేనండి ఎంత సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి గోధుమ పిండితో బిస్కెట్లు। డెఫినెట్ గా ట్రై చేయండి। ఇవి మనకి స్టోర్ చేసుకున్నట్లయితే 1 మంత్ వరకు ఫ్రెష్ గా ఉంటాయి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। వెల్కమ్ టు హెల్తీ హోమ్। ఇవాళ మనం పూల్ మకానాని ఉపయోగించి సింపుల్గా ఈవినింగ్ స్నాక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము। ఈ పూల్ మకానాని తెలుగులో తామర విత్తనాలు లేదా తామర గింజలు అంటారు। ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం। ఇందులో ఒక స్పూను నెయ్యిని వేసుకుందాము। నెయ్యి అన్నా వేసుకోవచ్చు లేదా బటర్ అన్నా వేసుకోవచ్చు। నేనైతే నెయ్యిని వేస్తున్నాను। ఇప్పుడు ఇందులో ఒక 12 కాజు వేసుకుందాము। ఇవిలాగా ఒలుచుకొని వేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుందాం। తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, తర్వాత 1/2 కప్పు తామర విత్తనాలను వేసుకుందాము। ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు వేయించుకుందాం। తర్వాత ఇందులో రుచికి సరిపడినంత salt వేసుకుందాము। ఇప్పుడు ఇందులో
హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాము. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. ఇంకొక 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి పూల్ మకానా సిద్ధమవుతుంది. ఇవి పిల్లలు ఎంతో బాగా లైక్ చేస్తారండి. తినేటప్పుడు ఇవి మనకి పాప్కార్న్ లాగే అనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పప్పు చక్కెరని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి 1-2 కప్పులు బియ్యపిండి తీసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును వేసుకుందాము. ఇది 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 3 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. తర్వాత 4 స్పూన్లు వాము వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు జీలకర్ర వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేసుకుందాము. మీకు మరీ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు మరికొద్దిగా కారం వేసుకోవచ్చు. తర్వాత 10 నుంచి 12 రెమ్మలు కరివేపాకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో వేడిగా ఉన్నటువంటి ఆయిల్ని 1/4 కప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ని కూడా వేడి చేసుకొని వేసుకోవాలి. మనకి చపాతి పిండికి వచ్చేలాగా ముద్ద అయ్యేంత వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేడిగా ఉంటాయి, జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా చిన్న చిన్న ఉండలాగా తీసుకోవాలి. చూడండి, ఇలాగా చేసుకొని అన్నిటిని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నట్టు ఉండని ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మనకి వేడిగా ఉందండి. ఇప్పుడు ఆయిల్లో వేసి అన్నిటిని ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలాగా వేయించుకోవాలి. ఇలాగే అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు చెక్కలు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఇవి మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని కానీ మనం ఏదైనా ఒక డబ్బాలో కానీ గాలిపోకుండా స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి మనకి 1 మంత్ వరకు క్రిస్పీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జొన్న పిండిని ఉపయోగించి హాట్ శంకరపాలని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1 కప్పు జొన్న పిండిని వేసుకుందాం. అలాగే 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ నువ్వులు, కొద్దిగా వాటర్ వేసుకొని మనం నార్మల్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని లైట్గా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జొన్న పిండి మిశ్రమాన్ని చేత్తోనే ఇలాగా చపాతీలాగా అద్దండి. మరి పలుచగా కాకుండా కొద్దిగా మందంగా తట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాము.
ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. మీరు ఇలాగా చాక్ తో తీయడం వల్ల చాలా ఈజీగా వస్తాయి. అన్నిటిని కూడా మనం ఒక ప్లేట్ లోకి తీసుకునేద్దాము. చూడండి, ఇలాగా అన్ని ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మనకి వేడెక్కిందండి, ఇప్పుడు ఇందులో ఆయిల్ లో వేసుకుందాము. ఇవి మనకి వేగిపోయాయండి, వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము. చూడండి, ఇలాగా కలర్ వస్తే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇంతేనండి జొన్న పిండితో హాట్ శంకరపాలి. వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు ఉంటాయి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.